మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం ఈ వీడియోలో విద్యుత్ సరఫరాలో ఉపయోగించేటటువంటి ఇన్సులేటర్స్ గురించి చూద్దాం ఈ ఇన్సులేటర్స్ చాలా రకాలుగా ఉంటాయి వాటిలో ఎక్కువగా ఉపయోగించే కొన్ని ఇన్సులేటర్స్ గురించి చూద్దాం అవి పిన్ ఇన్సులేటర్ పోస్ట్ ఇన్సులేటర్ సస్పెన్షన్ ఇన్సులేటర్ స్ట్రెయిన్ ఇన్సులేటర్ స్టే ఇన్సులేటర్ షాకిల్ ఇన్సులేటర్ మరియు బుష్ ఇన్సులేటర్ అసలు ఇన్ని రకాల ఇన్సులేటర్స్ ఎందుకు ఉపయోగించాలంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇన్సులేటర్స్ ఉండవు దాని కారణంగా తక్కువ విద్యుత్ సరఫరాలో తక్కువ మొత్తంలో ఇన్సులేటర్స్ ని ఉపయోగిస్తారు అదే హై లో ఎక్కువ మొత్తంలో ఇన్సులేటర్స్ ని ఉపయోగించాలి అదే కనుక మనం కొద్ది మొత్తంలో ఇన్సులేటర్స్ ని వోల్టేజ్కి కి ఉపయోగించినప్పుడు అందులో నుంచి లీకేజ్ కరెంట్ ఏర్పడుతుంది లేదా ఆ ఇన్సులేటర్స్ పాడైపోతాయి దీని కారణంగా విద్యుత్ సరఫరాలో వివిధ రకాలైన ఇన్సులేటర్స్ ని ఉపయోగిస్తారు ఇప్పుడు పిన్ ఇన్సులేటర్ గురించి చూద్దాం ఈ పిన్ ఇన్సులేటర్స్ ఈ విధంగా ఉంటాయి వీటిని లో వోల్టేజెస్ నుంచి మీడియం వోల్టేజ్ వరకు ఉపయోగించవచ్చు ఈ ఇన్సులేటర్స్ ని గమనించినట్టయితే వీటికి గొడుగు వంటి ఆకారం ఉంటుంది ఎందుకు ఇప్పుడు చూద్దాం పాజిటివ్ నెగిటివ్ రెండు వైర్లని చాలా దగ్గరగా ఉంచామనుకుందాం ఇప్పుడు ఈ వైర్లలోని ఓల్టేజ్ ని పెంచుతూ ఉంటే ఒకనొక ఓల్టేజ్ వద్ద గాలి ద్వారా విద్యుత్ ప్రవాహం ఏర్పడి ఈ రెండింటి మధ్య ఒక మెరుపు ఏర్పడుతుంది ఈ వైర్ల మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఫ్లాష్ ఓవర్ డిస్టెన్స్ అంటారు అదే ఈ దూరాన్ని పెంచినట్టయితే వీటి మధ్య విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది ఓల్టేజ్ ని పెంచినట్టు మళ్ళీ విద్యుత్ సరఫరా ద్వారా వీటి మధ్య మెరుపు ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఫ్లాష్ ఓవర్ డిస్టెన్స్ పెరిగింది వోల్టేజ్ ని బట్టి ఫ్లాష్ ఓవర్ డిస్టెన్స్ పెరిగింది ఒక ఇన్సులేటర్ గనక తీసుకున్నట్టయితే అది స్తంభానికి కనెక్ట్ చేస్తారు ఆ స్తంభం గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఆ ఇన్సులేటర్ రెండో వైపు పవర్ కేబుల్ ని కలుపుతారు ఇక్కడ ఈ గ్రౌండ్ కి మరియు ఈ పవర్ కేబుల్ కి మధ్య దూరం ఫ్లాష్ ఓవర్ దూరాని కన్నా ఎక్కువగా ఉంటుంది అదే వర్షాకాలంలో వాన కారణంగా లేదా చలికాలంలో మంచు కారణంగా ఇన్సులేటింగ్ మెటీరియల్ తడుస్తుంది తడిగా ఉన్నప్పుడు అందులో నుంచి విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది దీన్ని అధిగమించడం కోసం ఇన్సులేటర్ లో గొడుగు లేదా డిస్క్ వంటి ఆకారం ఉంటుంది దీని కారణంగా కింది వైపు ఉన్నటువంటి ఇన్సులేటర్ తడవకుండా ఉంటుంది అప్పుడు ఈ గొడుగు తడిసినా కూడా వీటి మధ్య ఫ్లాష్ ఓవర్ డిస్టెన్స్ కన్నా ఎక్కువ దూరం ఉంటుంది దాని కారణంగా లీకేజ్ కరెంటు ఏర్పడదు పోస్ట్ ఇన్సులేటర్ పోస్ట్ ఇన్సులేటర్ దాదాపు పిన్ ఇన్సులేటర్ లాగే ఉంటుంది కానీ పిన్ టర్ నిలువుగా ఉపయోగించాలి ఒకవైపు స్తంభానికి కనెక్ట్ చేస్తారు రెండవ వైపు వైర్ కి కనెక్ట్ చేస్తారు అదే పోస్ట్ ఇన్సులేటర్ నిలువుగా ఉపయోగించవచ్చు లేదా స్తంభానికి వేలాడ తీయవచ్చు రెండు పోస్ట్ ఇన్సులేటర్స్ ని ఒకదానికి ఒకటి కలపవచ్చు కానీ పిన్ ఇన్సులేటర్స్ ని ఒకదానికి ఒకటి కలపలేము పిన్ ఇన్సులేటర్ పోస్ట్ ఇన్సులేటర్స్ ని దాదాపు సిక్స్టీ కిలో వోల్ట్స్ వరకు ఉపయోగిస్తారు అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ లో ఉపయోగించాలంటే దీని పరిమాణం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఇది కొద్దిగా పాడైపోయినా కూడా దీన్ని మొత్తం మార్చవలసి ఉంటుంది దాని కారణంగా వీటిని హైవోల్టేజెస్ లో ఉపయోగించరు సస్పెన్షన్ ఇన్సులేటర్ ఈ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ లో డిస్కు ఉన్నటువంటి ఇన్సులేటర్స్ ని ఒకదానికి ఒకటి కలపడం ద్వారా ఈ సస్పెన్షన్ ఇన్సులేటర్ ని లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ వరకు ఉపయోగించవచ్చు స్ట్రెయిన్ ఇన్సులేటర్ ఒక మూలకి ఉన్నటువంటి స్తంభాలలో మరియు చిట్ట చివరి ఉన్నటువంటి స్తంభాలలో ఉపయోగించే ఇన్సులేటర్స్ మీద చాలా ఎక్కువ మొత్తంలో భారం ఉంటుంది ఇవి గట్టిగా లాగబడి ఉంటాయి ఇక్కడ ఉపయోగించేటువంటి ఇన్సులేటర్స్ ని స్ట్రెయిన్ ఇన్సులేటర్ అంటారు స్టే ఇన్సులేటర్ ఈ స్టే ఇన్సులేటర్స్ ని లో వోల్టేజ్ ట్రాన్స్మిషన్స్ లో ఉపయోగిస్తారు ఉదాహరణకి విద్యుత్ స్తంభాలకి ఆధారంగా కట్టినటువంటి తీగ మధ్యలో స్టే ఇన్సులేటర్స్ ని ఉపయోగిస్తారు దీని కారణంగా ఈ తీగ నేరుగా భూమికి కనెక్షన్ ని కోల్పోతుంది అందువల్ల ఇందులో లీకేజ్ విద్యుత్ అనేది ఏర్పడదు లేదా కొన్ని సందర్భాలలో పొరపాటున మనం ముట్టుకున్నా కూడా మనకి షాక్ కొట్టదు షాకిల్ ఇన్సులేటర్ షాకిల్ ఇన్సులేటర్స్ ని లో వోల్టేజ్ ట్రాన్స్మిషన్స్ లో ఉపయోగిస్తారు విద్యుత్ స్తంభాలకి అడ్డంగా ఉపయోగించవచ్చు లేదా కిందికి వేలాడి తీసి కూడా ఉపయోగించవచ్చు ఈ బుష్ ఇన్సులేటర్స్ ని ట్రాన్స్ఫార్మర్స్ లో ఉపయోగిస్తారు ఇవండి ఇన్సులేటర్స్ గురించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి